హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీరు చూస్తున్నవి పల్లీలు పచ్చిమిరపకాయలు టమాటాలు అల్లం అంటే నీటిలో వేసాం పల్లీలు కాస్త నీళ్ళు తీసుకొని ఒక కప్పుతో దాంట్లో పల్లీలు వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలు అండి ఎక్కువసేపు అక్కర్లేదు ఎక్కువసేపు నాన్న పన్నెండు గంటలు నాన్న పర్వాలేదు ఇబ్బంది అయితే ఉండదు అలా నానిన తర్వాత చక్కగా కడగాలి అల్లాన్ని కడగాలి పల్లీలు కూడా కడుక్కోవాలి పల్లీలు కడిగితే ఆకుపచ్చగా నీరు వస్తుంది ఆ నీరు పోయిన తర్వాత మనం పల్లీలు ఇలా కుక్కర్లో పెట్టుకొని మధ్యలో కప్పు పెట్టుకోవాలి ఎందుకు అంటే టమోటాలు ఉడికించుకోవడానికి కొప్పు పెట్టుకోవాలి ఇలా టమాటాలను పెట్టేసి ఈ దగ్గర నీళ్ళు ఫ్రెష్గా తీసుకొని ఆ నీటిని కుక్కర్లో వేసేసి పల్లీలు ములిగేయటంతవరకు అక్కర్లేదండి కొంచెం ఉంటే చాలు ఈ నీటి తాలూకా ఆవిరితో టమాటో కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది స్టవ్ వెలిగించి కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లేదా లో ఫ్లేమ్లో పెట్టిన ఒక మూడు విజిల్స్ వరకు వదిలేస్తే అంటే కుక్కర్ వినియోగం మూడు విజిల్స్ వినియోగిస్తున్నారు కాబట్టి మూడు విజిల్స్ వరకు వదిలేసి మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఈలోగా కడాయిని తీసుకొని కడాయిలో కాస్త నేతిని వేసుకొని నెయ్యి వేసిన తర్వాత ఎండుమిర్చి ఇలా ఒక నాలుగైదు మిరపకాయలు తీసుకొని అలాగే ఒక టీ చెంచాడు జీలకర్ర టీ చెంచాడు ఆవాలు టీ చెంచాడు మెంతులు ఇంకా టీ చెంచాడు మినపప్పు వేసుకోవచ్చు టీ చెంచాడు శనగపప్పు కూడా వేసుకోవచ్చు అంటే వేసిన అనమాట వేసుకొని మీరు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ నెయ్యి పట్టేలా ఎప్పటిలాగా చక్కగా వాసన వచ్చేట్టుగా వేపుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసి మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇలా వేసి పోపు మాడిపోకుండా అంటే ఆవిరు వస్తుంది నెయ్యి వేయటం వల్ల వస్తుంది కానీ పోపు మాత్రం మాడదండి కాబట్టి అలా పోపు వేగిన తర్వాత మీరు కుక్కర్తో పల్లీలో పెట్టుకున్నారు కదా ఆ కుక్కర్ని స్టవ్ ఆఫ్ చేసి అంటే కెమెరాకు అనుకూలంగా తెచ్చుకోవడం జరిగింది టమాటాల మధ్యలో నీళ్లు చేరే చూసారా ఇలా పల్లీలు అన్నమాట ఇలా ఉడికిన పల్లీలలో టమోటాలని కప్పుతో తీసేసి పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చిని అల్లం మొక్కలుగా దొరుకుని అల్లాన్ని చేత కొట్టుకొని మీరు ఉడికించిన పల్లీలని మొత్తం అన్నింటినీ వేసుకున్నా పర్వాలేదు టమోటా మీద తొక్క తీసేసి ఇందులో వేయాలి వేసిన తర్వాత మీరు పోపు వేసుకునేటప్పుడు ఎండుమిర్చి వేసుకున్నారు కదా ఆ ఎండుమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి ఒక రెండు మూడు ఉంచుకుంటే బాగుంటుంది పోపుకి తర్వాత ఉప్పు పసుపు పంచదార తర్వాత ఒక నాలుగైదు పిక్కల వరకు చింతపండు వేసి మిక్సీ జారు మూత పెట్టి చక్కగా గ్రైండ్ చేసుకొని పోపు తీసుకొని మూకుట్లో పోపు ఉందిగా ముందు ఆల్రెడీ వేసుకున్నాం ఆ పోపును తీసుకొచ్చి ఇందులో వేసుకుంటే పల్లి ఉడికించిన పచ్చడి మంచి టేస్ట్గా సిద్ధమవుతుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని అదే కడాయిని పెట్టుకొని మళ్ళా పూపు కోసం ఎండుమిర్చి మెంతులు కంపల్సరీ అండి మెంతులు వేస్తే చారు అంటే రసం లేదా పులుసు మంచి టేస్ట్గా ఉంటుంది జీలకర్ర ఆవాలు అలాగే ఇక్కడ మీకు అక్కడ పల్లెల్లో పల్లీలు చూసారు కదా అందులో పల్లీలు కొంచెం చిన్న సాల్ట్ వేసుకొని జస్ట్ ఒక చిట్టిగడ వరకు కారం పొడి వేసుకొని చక్కగా చేత్తో చక్కగా కలిపేసుకుంటే తినటానికి చాలా బాగుంటాయి అందులో రెండు పల్లీలు తీసుకొని ఇందులో రెండంటే రెండు కాదు అంటే ఒక పదిహేను ఇరవై వరకు తీసుకొని ఇలా వేసుకొని పోపులో వేగనివ్వాలి కొంచెం ఎక్కువసేపు వేగనివ్వాలి వేగితే ఉడికిన పల్లీలు వేగితే మంచి రుచి వస్తుంది మంచి వాసన వస్తుంది తర్వాత మీరు పచ్చటిని గ్రైండ్ చేసుకున్నారు కదా ఆ గ్రైండ్ చేసుకున్న దాంట్లో గరిటతో తీసేయగా లేదా మొత్తం వచ్చేగా కొంచెం ఉండిపోతుంది అడుగుని అది వేస్ట్ కాకుండా ఇప్పుడు చింతపండు వేయండి ఇందులో అంటే మీరు ఆ జ్యూస్ వేసుకోవాలి నీళ్ళు కలిపి అందులో వేసుకొని పసుపు ఉప్పు కారం వేసి ఒకసారి చక్కగా కలిపేసి ఖచ్చితంగా పది పన్నెండు నిమిషాల మధ్యలో ఉడికితే మీకు పల్లీ రసం మంచి టేస్ట్గా సిద్ధమవుతుందండి తర్వాత మీరు ఉడికించుకునేటప్పుడు పల్లీల్లో నీరు చూశారు కదా ఆ నీటిని తీసుకొచ్చి ఇందులో కలుపుకుంటే మీకు పల్లీ రసం మంచి టేస్ట్గా వస్తుంది తర్వాత ఇలా పచ్చడిని కాస్త చల్లారిన తర్వాత వడ్డించుకొని తింటే రైస్తో చాలా బాగుంటుంది రోటీతో బాగుంటుంది పుల్కాతో బాగుంటుంది ఇడ్లీతో బాగుంటుంది దోశతో బాగుంటుంది పెసరటోతో ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ రెసిపీని చేసుకొని ఎలా ఉందో కాస్త చెప్పండి ఈ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి వీడియో చూస్తూ వీడియో గురించి ఒక మంచి కామెంట్ ఒకటి ఇవ్వండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే వచ్చే బెల్లైకన్ టచ్ చేసి వెంటనే వచ్చే ఆల్ని టచ్ చేస్తే చేసి మేము అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ కూడా వెంటనే మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి నోటిఫికేషన్స్ని తప్పించకుండా మీరు చూస్తే మేము చేసే వీడియోలని లైఫ్ టైం మీకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి తర్వాత క్రియేటర్ సపోర్ట్ కావాలనుకునేవారు నా వీడియోని చూసి వీడియోకి కామెంట్ పెడితే నేను కూడా వీడియోస్ కామెంట్ పెడతాను తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోలేదని అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఇరవై ఇరవై ఐదు రోజుల మధ్యలో మళ్ళీ నేను సబ్స్క్రైబ్ చేసుకోవటం జరుగుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న నేమ్స్ అన్నీ రాసి ఉంచుకుంటాను నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఇన్ కేసు లేని పక్షంలో ఒకవేళ కానీ మిస్ అయినట్లయితే మీరు పదిహేను రోజుల తర్వాత అంటే కంటిన్యూస్ నేను వీడియోస్ పెడుతున్నాను సాయంత్రం ఆరు ఆరున్నరకి తరువాత ఉదయం తొమ్మిదికి వీడియోస్ పెడుతున్నాను వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఆ వీడియోస్లో మీరు కామెంట్ పెట్టి డోంట్ ఫర్గెట్ అని కామెంట్ పెడితే చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్